మరి ఈ మధ్య మరి ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ యొక్క గొడవ జరిగింది కదా మరి అందరి దృష్టి ప్రపంచం యొక్క దృష్టి అంతా కూడా మూడవ మందిరం మీదకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు అయితే ఈ మూడవ మందిరము మూడవ దేవాలయం అనేది కట్టబడదు అసలు మూడవ మందిరం అనేది అది క్రీస్తు సంఘమే మనమే దేవాలయము అంతే తప్ప ఇంకొక మందిరం కట్టేదంటూ ఏమీ లేదు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అందులో అబద్ధ క్రీస్తు కూర్చుంటాడు దేవాలయం కట్టబడిన తర్వాత అంటే అబద్ధ క్రీస్తు కూర్చోవడము అని అంటే అబద్ధ బోధలు భ్రష్టత్వం అనేది మన హృదయంలోనికి రావడము అని మాట్లాడుతున్నారు మరి క్రీస్తు రాకడకు ఇదే సూచనన దీనిని గుర్చి మీరేమంటారు దీని గుర్చి మూడవ మందిరం కట్టబడుతుందా ఈ భ్రష్టుడు అనేవాడు త్వరలోని మందిరం కట్టబడుతుంది మీ చెప్పిన ప్రకారం వాళ్ళు వాళ్ళ వాగ్ధాటితో వాచ్యమత్కారం మంచిగా మాట్లాడగలిగే ఆరేటర్లతో అందరిని ఇన్స్పైర్ చేస్తున్నారు తప్ప వాళ్ళకు ప్రత్యక్షత లేదు వాళ్ళు ఎంత స్టూపిడ్ టాక్ మాట్లాడుతున్నారు ఎంత ఫూలిష్ ఇడియాటిక్ టాక్ మాట్లాడుతుంటే రేపు పొద్దున తప్పకుండా ఈ మందిరం కట్టబడుతుంది వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది అప్పుడు వీళ్ళు ఇంకా కుర్రోళ్ళే కనుక బ్రతుకుంటారు నేను వారిని ఆశీర్వదిస్తున్నాను దీర్ఘాయుష్మాన్ భవ ఇలాగ తప్పుడు సిద్ధాంతాలు మాట్లాడే వాళ్ళందరికీ దేవుడు దీర్ఘాయుష్ ఇవ్వాలి ఇచ్చి వాళ్ళు తప్పకుండా ఇవి నెరవేరుతున్నప్పుడు భూమి మీద బ్రతుకుంటారు బ్రతికినప్పుడు అప్పుడు వాళ్ళని అడుగుదాం ఏరా బాబు ఏదో వాడారు కదా పిచ్చి వాడు లాగా మరి జరిగింది కదా అని అప్పుడు అడుగుదాం ఓకే వాళ్ళతో మనము లేఖనాలను మనం వాళ్ళతో వాదించి తరిపించి తెలిసడానికి కూడా వాళ్ళకంత స్థాయి లేదు నేను ప్రకటన గ్రంథం మీద ప్రత్యేక పరిశోధన నేను 40 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను చూసిన ఎన్నో సార్లు చెప్పాను దేర్ ఆర్ సర్టన్ ప్రాఫెసీస్ దట్ క్యాన్ బి స్పిరిచువలైజ్ సర్టన్ ప్రాఫెసీస్ కెనాట్ బి స్పిరిచువలైజ్ అని చెప్తూ వచ్చాను ఇప్పుడు ఒక మాట వాడు దేవుని మందిరంలో ప్రవేశించి కూర్చుంటున్నాడు అంటే ఈ దుర్బోధలు అబద్ధ బోధలు అని చెప్తున్నాడు వాడు వచ్చి మరి అనుదిన పని నిలిపివేయను అని ఉన్నది వాడు ఏం నిలిపేశాడు మరి ఇప్పుడు మూడో మందిరం అంటే క్రీస్తు సంఘమే ఆధ్యాత్మిక మందిరం అది కట్టబడేది లేదని నేను మాట్లాడుతున్నాను వాళ్ళంతా బచ్చ అసలు మన ముందు నిలబడటానికి అసలు వాళ్ళకి రాహత ఉంటే ప్రభు ప్రేమను బట్టి తమ్ముడు కొడుకు అని అంటున్నాం అంతే ఇప్పుడు ఏది స్పిరిచువల్ చేయొచ్చో ఏది స్పిరిచువలైజ్ చేయకూడదు ఆధ్యాత్మికీకరించడం కొన్ని అక్షరాలు తీసుకోవాలి అని అంత తెలివితేటలు అంత వ్యాఖ్యాన సూత్రాలు రావు వాళ్ళు బచ్చాలు వాళ్ళంతా ఎల్కేజీ నేను చెప్తున్నా వాడు దేవుని ఆలయంలో కూర్చుంటున్నప్పుడు వాక్య సారాంశం తీసుకుంటే దానియేలు ప్రవక్తవు చెప్తాడు వాడు రాకడ గురించి వాడు వచ్చినప్పుడు అనుదిన బలి నిలిపివేయును అని ఉన్నది అవును మరి ఇప్పుడు దూర్బోధలు వచ్చి నిలిపివేసిన బలి ఏంటి అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు అనుదిన బలి నిలిపివేయాలంటే అప్పటికి ఆ బలి జరుగుతూ ఉండాలి ఆ బలి జరుగుతూ ఉండాలంటే ఆలయం కట్టబడి ఆరోనిక్ ప్రీస్టు నెలకొల్పబడి ఉండాలి అయితే వీళ్ళు ఏమంటారంటే దేవుడు కొత్త నిబంధన స్టార్ట్ చేస్తాడు మన పాత నిబంధనను మళ్ళీ ఆయన ఎలాగ రీఎస్టాబ్లిష్ చేస్తాడు యేసు రక్తం వచ్చేసింది ఏపీ ప్రభు యాగ పశువుగా బలి తీర్చాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు జంతు రక్తాన్ని ప్రోత్సహించడానికి దేవుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు అది దేవుడు మళ్ళీ ఎలా నెలకొల్పుతాడు అని మాట్లాడతారు కుర్రకుంకలకు తెలియంది ఏంటంటే యువకులు అవిశ్వాసముతో ఆ మందిరాన్ని కట్టుకుంటారు దేవుడు యాక్సెప్ట్ చేస్తారని మేము చెప్పలేదు బైబిల్ చెప్పలేదు వాళ్ళు కొత్త నిబంధన మధ్యవర్తి అని యేసును గుర్తుపట్టలేదు కనుక యేసు బలిని వాళ్ళు గుర్తుపట్టలేదు కనుక వాళ్ళు మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళ యొక్క ఆచార కర్మాన్ని వాళ్ళు నెలకొల్పుకుంటారు ఆ బలి ద్వారా వాళ్ళకి ఏమి లాభం కలగదు యెహోవా దేవుడు అంగీకరించాడు వాళ్ళు ఇంకా అతిథేయులే వాళ్ళు ఇంత కష్టపడి మందిరం కట్టుకొని అహరోని యాజకత్వాన్ని మళ్ళా పునః స్థాపనం చేసుకొని అనుదిన బలి జరిపించుకుంటూ ఉంటే కూడా వాళ్ళు చేసిందంతా వ్యర్థమేనని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని అంటే
అబద్ధ క్రీస్తుతో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందాన్ని వాళ్ళు భంగం చేస్తారు. అతడు సంధి చేసినను మోసపుచ్చినను దానియేలు గ్రంథం. అతడు ఇచ్చకపు మాటలు చెప్పి అనేకులను లోపరుచుకుంటాడు. అయితే వాడు ఇశ్రాయేలుతో చేసిన సంధిని వాడు భంగము చేసి అనుదిన వారిని నిలిపివేసి వచ్చి దేవాలయంలో కూర్చున్నప్పుడు ఇతడు నేనే క్రీస్తు అన్నాడు, అద్భుతాలు చేశాడు, ఇతన్ని మేము నమ్మాము, ఇతరుకు మేము నిబంధన చేసుకున్నాం, అబద్ధము అనేది మేము గ్రహించలేకపోయాం అని వాళ్ళు గ్రహించి వాళ్ళు ప్రభు పేరిట వచ్చి వాడు స్థుతింపబడును కాకని వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు రెండోసారి వస్తాం. ఇప్పుడు క్రీస్తు సంఘమే మందిరం అని అంటే ఒప్పుకుందాం, ఇది కూడా మందిరమే. కానీ ఇక్కడ జరుగుతున్న బలం ఏమిటి? అబద్ధ క్రీస్తు వచ్చి నిలిపేసింది ఏమిటి? ఎప్పుడు వచ్చాడు? మరొక విషయం, గురుబోధలు అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయి? పౌలు కాలం నుంచి ఉన్నాయి. కానీ అబద్ధ క్రీస్తు రావడానికి ఒక కాలం పెట్టాడు. దానియేలు 9వ అధ్యాయం కీలకం. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు నియమింపబడింది. ఆ 70 వారాల్లో 70వ లాస్ట్ వారం ఈ అబద్ధ క్రీస్తు రావడంతో ప్రారంభమైంది. కనుక ఆ 70వ వారం ఎప్పుడు మొదలవుతుంది? వాడు ఇస్రాయల్తో సంధి చేస్తాడు, నిబంధన చేస్తాడు. నిబంధన చేయడంతో 70వ వారం స్టార్ట్ అవుతుంది. అందులో మధ్యలో వాడిని ఆలయంలో కూర్చుంటాడు. మరి వీడు స్పెసిఫిక్ గా వీళ్ళు చెప్తున్నటువంటి భ్రష్టత్వం, అబద్ధ క్రీస్తు వచ్చి కూర్చోవడము, క్రీస్తు సంఘం అనే మందిరంలో ఎప్పుడు జరిగింది? వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయితే 70వ వారం స్టార్ట్ అయ్యేదాకా సంఘంలో ఒక దుర్బోధ ఉండకూడదు. దుర్బోధలు ఉన్నాయంటే ఏనాడు వచ్చేసినట్టే నా క్రీస్తు, ఏనాడు వచ్చేసి దానియేలు ప్రవచనానికి అర్థమేమి? వీళ్ళకి తెలియదు. పాత నిబంధన తెలియదు. అసలు పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పి దాని పక్కన పెట్టేసి పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను అంచకాల సంభవాలను కూర్చున్నటువంటి ప్రవచనాలు మొత్తం సారమంతా వాడబోసింది. మన వాళ్ళతో మనకు వాదం లేదు. ఓన్లీ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ సార్. కొన్నాళ్ళు ఆగండి, అప్పుడు ఏం చెప్తారో చూద్దాం. దాని మీదకి రష్యా వీళ్ళందరూ దండెత్తి వస్తారు, వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది, వీళ్ళ వాళ్ళు ఆలయం కట్టేస్తారు. ఈ వీళ్ళందరూ నేను ఎన్నోసార్లు చెప్పాను, డోమంతో రాత్రులు కూల్చి వేస్తే తప్ప మందిరం కట్టలేము, పెద్ద ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, ముస్లింలు ఒప్పుకోరన్నాను. యాక్చువల్గా ఆ కొండ మీద అతి పరిశుద్ధ స్థలం ఉన్నది, ఈ చివరకు ఉన్నది డోమం ద్వారా ఆ చివరి, దాన్ని డిస్టర్బ్ చేయకుండానే అక్కడ ఇంకో మందిరం కట్టవచ్చు. ఈ సంఘటన చెప్పిన వాళ్ళు ఎవరంటే ఆనిస్ షరోష్ అనే ఒక ఆరబ్ రక్షణకు ఉంది. ఆనిస్ షరోష్ అనే పేరు చెప్తున్నారు. ANIS ఆనిస్ SHORO SH షరోష్ ఆరబ్ రక్షణకు ఉంది. ఆయన ఇవాంజలిస్ట్ అయిన ఆయన చెప్పిన విషయం ఇది. నేను బీయింగ్ అన్ ఆరబ్ చెప్తున్నాను, యూదులు మందిరం కట్టుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. డోమగ్దొరాకి ఈ చివరకు ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం ఆ చివరకు ఉన్నది. ఒక అమికబుల్ అగ్రిమెంట్ జరిగి అది అక్కడనే ఉంచేసి ఇక్కడ యూతలు కట్టుకుంటారు వీళ్ళని చెప్పారు ఆయన. ఇది కూడా చాలాసార్లు చెప్పారు. అది వీళ్ళకు ఏమి తెలియదు. ప్రపంచ చరిత్ర తెలియదు, పాత నిబంధన తెలియదు, రెండు పాత కొత్త నిబంధనల సారాంశం తెలియదు. అస్సలు నోవేరేట్ వక్తృత్వం ఉండదు వాళ్ళ దగ్గర. వక్త అయినంత మాత్రమే ప్రవక్త కాదు. అనర్గళంగా మాట్లాడి ఏదో మాట్లాడినది ప్రవక్త కాదు. వీళ్ళందరూ ఎర్రిమోకాలు అయిపోతారు. ఎవరైతే నా ఎస్కిటాలజీని వ్యతిరేకిస్తున్నారో వీళ్ళందరూ కూడా అవమానించబడే రోజు వస్తున్నది. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్. వాళ్ళతో వాదం కూడా మనకు అవసరం.